ఏంటా తేడా అడగాలి అపోజిషన్ అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను నా పోస్ట్ ఏమీ లేకపోయినా ఇదే పని నాకు ना अभवान में ना चुनाव एंटी रामाराव कूतर गुरी एपड़ू एक् रकम पुकार स्कैंडल्स मे साधारण सेलिब्रिटीस अंटे उन्ना लेकिन एदोटे चुप्तर ने विनो ना फ्रेंड्स एवरो विन आय कुटों को पुरंदरेश्वर गारो मत परचय चला डाउन टू अर्थ चाल बड़ा चाल मंच आवड़ हरिकृष्ण गारो परचय हरिकृष्ण गारूल चूस्ते वस्ता चाला मंचवा अवसर लेकिन ना चाल गौरव इच्छी माटा ना तो चाल स्ने प्रवर्ती वालिदरे एंटी रामाराव लेवल मनि की कूतर मीद एपड़ो रकर उत्तरी उन्ना लेकिन पेटी एवर मीद इपड़ू नीन विन एंत बाधपड़ा इपड़ दाका रोड जन इन असैम्ली इंक नमटार एपड़ू एक्ड़ो अन मट की बाध अद इश्यूवा ड्रामा निजमान ड्रामा एस्टा ड्रामा ने कन्नी का अवसर आयुक फैक्ट्स मीद पे चंद्रबाबुना దీని కోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేసాడు అని అంటారు చంద్రబాబు నాయుడికి తెలియదా సింపతి పని చేయదని ఒళ్ళంతా రక్తమైపోయి మైల్లో పేలిపోయి ఎగిరేంత దూరంలో పడి లేచిలా వస్తేనే సింపతి పని చేయలే ఎంటి రామారావు చంద్రబాబు నాయుడిని నానా బాగు కూతులు తిట్టి ఇదిగో నన్ను బతికించింది ఈవిడే నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు సింపతి పని చేయలే ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లంటే ఊరూరులో కృష్ణ కుమార్ వచ్చేవాడు ఊరూరులో ఆర్తలు మాకు పట్టేసేవారు ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్తలకు చచ్చేవాళ్ళం ఏమైంది ఆరు సీట్లు వచ్చాయి 42కి ఆరు సీట్లు సింపతి పంజేల ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడు అంత ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు చేసిన ఓటింగ్ కి చచ్చిపోయిన తర్వాత రోజు చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్ కేసు ఓటింగ్ కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున గారు ఓడిపోయింది పక్కన పణతాల రామకృష్ణ గారు అంకాపిల్లో గెలిచారు అక్కడి నుంచి అందరూ గెలిచారు ఒక వైజాగ్లో ఆవిడ ఉమా గజపతి తప్ప ఒక్కసారే మనకు తెలిసి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మాత్రం సింపతి ఆ హాఫ్ ఎలక్షన్ కి వర్క్ చేసింది ఇంకెప్పుడూ సింపతి పనిచేయలా రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడు దేవుడనే అన్నారు అందరూ పనిచేసిందా 14లో ఓడిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి జరిగిన ఇమ్మీడియట్ ఎలక్షన్ ఆ 2014 ఎలక్షనే కదా అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ ఏడు పంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది మేము ఆర్యాపురంలో ఉండే వాళ్ళ పక్కన సంస్కృత పాఠశాలలో నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను అక్కడే ఒక అరుగు మీద ఒక అతను పిచ్చి కొంచెం క్రాక్ అతను ఉండేవాడు అరుగు మీద పడుకొని అడుక్కునేవాడు అన్నమాట అతను ఏదో చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడని ఇలా వచ్చి ఇక్కడ ఉంటున్నాడని పలానావాళ్ళ తాలూకా అనేవారు కానీ అతను అక్కడే పడుకునేవాడు ఎవరో ఒకరు తీసుకెళ్లి భోజనం పెడుతుండేవాడు ఆ భోజనం తినేసేవాడు ఆ గోదావరి రోడ్డు మీద వెళ్ళి స్నానం చేసేవాడు ఆ ఏదో అమావాస్య పార్టీ మీద ఎప్పుడు ఇంకా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టడా మా స్కూల్ పిల్లలు అయితే అడికెళ్ళి దూరంగా ఓ అంటే పరిగెత్తించేవాడు మా ఫాదర్ ఒకసారి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడిపోయాను ఎందుకంటే వెనకాల వచ్చేస్తున్నాడేమో అని ఏదో అందరిలాగే నేను అన్నాను అంటే నన్ను తరవడం మొదలెట్టాడు ఇంకా 100 గజాల్లో పడిపోయాను పడిపోతే కొంచెం దెబ్బ కూడా తగిలింది అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు ఎందుకురా అంత భయం అంటే పిచ్చాడు వెనకాల పడిపోయి కొట్టేస్తాడేమో అని భయపడ్డాను పిచ్చాడని నువ్వే అంటున్నావు కదా ఏం మాట్లాడకు వెళ్ళు ఎదురుకుండా అలా నడుచుకుంటాడు నేను ఇక్కడ నిలబడతాను ఏం చేస్తాడో చూద్దాం అక్కడే ఉన్నాడు అంటే నేను అలా ఎదురుకుండా భయం భయంగానే నడుచుకుంటూ వెళ్ళాను అతను అసలు మాట్లాడలేదు మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అలా వస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు మళ్ళీ అలా చూశాను చూస్తే ఏం మాట్లాడలేదు ఒక నవ్వు నవ్వాను అతను నవ్వాడు ఇంకా అక్కడి నుంచి అతని మీద భయమే పోయింది అందరినీ తిట్టేవాడు కానీ నన్ను తిట్టేవాడు కాదు
నెమ్మదిగా మా స్కూల్లో నా క్లాస్మేట్స్ అందరూ ఇదే అలవాటు చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు జై హింద్ అని అతను అన్నాం, అతను కూడా జై హింద్ అన్నాం. పిచ్చారండి బాబు, ఈ ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోకపోతే అలాగా అలా మాట్లాడినవాడు ఎవడని ఉంటాడు. మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు, మానసికంగా దెబ్బతిన్నవాడి గురించి మనం ఎంత ఎందుకు దాని ఆలోచన, దాని గురించి ఏడుపులు విను. అందులో ఏదైనా నిజం ఉందని మీకు అనుమానం ఉంటే ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి ఫ్యామిలీ పర్వ్ అంతా బయట పెట్టేసి బహిరంగంగా ఎంత అలర్ చేస్తున్నాడు అన్నానికి జీరో. అందులో ట్రూత్ పర్సంటేజ్ ఎంత అంటే జీరో. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఎందుకు మాట్లాడు.